హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో కీలక పార్టీల నేతలు పర్యటనలు జరుపుతున్న విషయం తెలిసింది. ప్రత్యర్థి పార్టీపై నేతలు మాటలు తూటలు పెరుస్తున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. హుజూరాబాద్ లో తిరిగి తన పర్యటన ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రతిష్ట గౌరవం మస్కబారిందని చెప్పారు. సొంత పార్టీ నేతలు కార్యకర్తలను కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్ దేనని ఆరోపించారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రమంతా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాలు పెన్షనర్లకే 40,000 కోట్లు చెల్లించాలని ఆయన చెప్పారు. హుజూరాబాద్ లో ఉప ఎన్నికల్లో తమ పార్టీయే గెలుస్తుందని అన్నారు. ఇలా వాళ్ళు ఏమంటున్నారంటే కేవలం ఈటల రాజేంద్రన్న రాజీనామా చేసింది కాబట్టి పెన్షన్లు వస్తున్నాయి మనకు, ఈటల రాజేంద్రన్న రాజీనామా చేసింది కాబట్టి రేషన్ కార్డు వస్తుంది, ఈటల రాజేంద్రన్న రాజీనామా తర్వాతనే ప్రగతి భవన్ చెల్లి బయటకు వచ్చిండు, జై భీమ్ అంటుండు. ఎరణ నీ జీవితంలో నీకు 66 సంవత్సరాలు ఎరణ నీ జీవితంలో జై భీమ్ అనేటువంటి మాట విన్నావా? జై భీమ్ అనేటువంటి స్లోగన్ ఇచ్చినావా? ఇవాళ ఇచ్చిన మొట్టమొదటిసారిగా అంబేద్కర్ పక్కన నీ ఫోటో పెట్టుకున్నావు, మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారికి దండ వేసినావు, మొట్టమొదటిసారిగా బాబు జగజ్జన గారికి దండ వేసినావు. 7 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా జయంతి ఉత్సవానికో వర్ధంతి సభలకో మా ట్యాంక్ బండి మీద అంబేద్కర్కి ఇచ్చినావా దండ? మా ఎలిబేషన్ స్టేడియం దగ్గర ఉన్నటువంటి మా బాబు జగజ్జన గారికి ఇచ్చినావా ఎప్పుడైనా దండ? అన్నవా ఎప్పుడైనా జై భీమ్ అని? ఇవాళ ఈ కొత్త ఎందుకు పుట్టుకొస్తున్నాయి? కేవలం ఇవాళ దళిత ప్రజలు మూకుమ్మడిగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంతో ఉన్నారు కాబట్టి వాళ్ళని మరోసారి మోసగించాలని మచ్చిగా చేసుకోవాలని చెప్పి భావించి ఇవో ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇవన్నీ అర్థమైపోయినాయి. మా ఆకునూరు మళ్ళీకి ఏ గతి పట్టింది? మా ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకు రాజీనామా చేసిండు? మా ఆర్ఎస్ ప్రవీణ్ గొప్పగా 10 ఏళ్ళు సోషల్ మీడియా పనిచేసిండు, 3 ఏళ్ళు అవుతుందట పిల్లగాళ్ళకు డైట్ ఛార్జీలు రావట్లేదని చెప్పి, కనీసం కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొట్టలేనని చెప్పి, డబ్బులు కేటాయిస్తలేనని చెప్పి, చివరికి అవమానపడే పరిస్థితి వచ్చిందని చెప్పి రాజీనామా చేశారు. గా ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా చేస్తే ఆయన మీద ఎంతమంది పోలీసులు పెట్టిండు తెలుసా? ఒక 3 వెహికల్లో 4 వెహికల్లో పెట్టినట్ట. ఈయన ఎక్కడ పోతుండే ఏం చేస్తున్నాడు? నా మీద ఎంతమంది పోలీసులు పెట్టిండు? ఇవాళ నా మీద ఒక 6 కార్లు ఉంటాయి, 6 కార్లలో ఇంటెలిజెన్స్లు ఉంటాడు. నేను ఎవరింటికి పోతున్నా, ఎక్కడ చేస్తున్నా, కే అలవాట్లో కూడా బతికిపోయినా, లేకపోతే ఆగమైపోతుండే, కే అలవాట్లో కూడా బతికిపోయినా. నేను 6 వెహికల్స్ నా దగ్గర, 50 మంది పోలీసులు, 60 మంది పోలీసులు. గా ఆర్ఎస్ ప్రవీణ్ ఏం తప్పు చేయాలి? నేనంటారు పొలిటికల్ లీడర్ని, నా మీద కష్టం లేదు. గా ఆర్ఎస్ ప్రవీణ్ పోలీస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, ఆయన మీద ఇంతమంది పెడితే వాళ్ళ పోలీస్ ఆఫీసర్లు వాళ్ళకు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండు సుమా, నీ మీద మొత్తం నిఘా ఉంది అని చెప్తున్నాడట. గాని మీద కూడా పెడతావా? గా ఆకునూరు మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ మీద నిఘా, ఎక్కడో కొప్పుల రాజు గారిని కలుతున్నారు వీళ్ళని అనుమానం వీళ్ళకు. ఇవాళ మా ప్రదీప్ చంద్ర ఆనిమిత్యం అది, మా ప్రదీప్ చంద్ర ఈ రాష్ట్రానికి సీఎస్గా పనిచేసిండు, మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన సెక్రటరీగా, ఆయన అన్నింటికంటే మీరు గర్వపడేటువంటి టీఎస్ ఐపాస్ సృష్టికర్త అని రాసింది కూడా మా ప్రదీప్ చంద్ర గారు. కనీసం ఆయన ప్రదీప్ చంద్ర గారు వాళ్ళ నాన్న కలెక్టర్ ఉండే, నిజాం కాలంలో నాన్న కలెక్టర్ ఉండే ఒక దళిత బిడ్డ, మాదిగ బిడ్డ, ఆయన చీఫ్ సెక్రటరీ అయితే కనీసం రిటైర్మెంట్ ఫంక్షన్ పోలే. నీ దగ్గర ఎంతమంది చీఫ్ సెక్రటరీలు అయిందో అందరికీ ఎక్స్టెన్షన్ ఇచ్చుకున్నావు, నీ ఆఫీస్లో పెట్టుకున్నావు కదా. మరి ఇంత గొప్ప దళిత బిడ్డ మేధావి ఆనాడే వాళ్ళ నాన్న కలెక్టరు, దాంతో అనుభవం ఉన్న బిడ్డను కనీసం నువ్వు ఫంక్షన్ కూడా పోలేదంటే నువ్వు దళిత జాతి పట్టడానికి ఏం గౌరవం ఉందో దీన్ని బట్టి అర్థమవుతావు. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని, స్టేట్లో అడుగుతా ఉన్నా, ఎంతమంది దళిత బిడ్డల్ని ఒక మంచి ఫోకల్ పాయింట్లలో మీరు పోస్టింగ్లు ఇచ్చిండ్రు, ఎంతమంది బీసీ బిడ్డల్ని మీరు ఇచ్చిండ్రు, తెలంగాణ ఉద్యమంలో మాకు సపోర్ట్ చేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఎంతమంది మీరు మంచి పోస్టింగ్లు ఇచ్చారు మీరు ఒకసారి చెప్పగలుగుతారా? అంత బయటల మీద తప్ప, ఈ లోకల్లో ఉంటే అన్నీ తెలుస్తాయని చెప్పి బయటల మీద తప్ప లోకల్లో ఎవరు లేరు. అందుకనే ఏకాఏక నీ 8 సంవత్సరాల మొత్తం